ఆగస్టు ఒకటి తరువాత ఇలా చేశారో ఇక అంతే సంగతులు ఇక మీదట ట్రాఫిక్ పోలీసులు జరిమానాలతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారికి ప్రతి తప్పుకు కొన్ని పాయింట్లను వారి ఖాతాల్లోకి చేర్చనున్నారు రెండు సంవత్సరాల్లో పన్నెండు పాయింట్లు దాటితే సంవత్సరం పాటు లైసెన్స్ను రద్దు చేయనున్నారు సస్పెండ్ కాలం ముగిసిన అనంతరం తిరిగి రెండు సంవత్సరాల్లో మరో పన్నెండు పాయింట్లు తెచ్చుకుంటే మూడు సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయనున్నారు అనంతరం తిరిగి నిబంధనలు పాటించకపోతే శాశ్వతంగా లైసెన్స్ రద్దుతో పాటు భారీ జరిమానా శిక్ష అమలయ్యేలా కొత్త చట్టాలొచ్చాయి వీటిపై నగరంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ట్రాఫిక్ పోలీసులు ఈ పాయింట్ల లెక్కింపు పద్ధతిని అమలు చేయనున్నారు ప్రస్తుతం ట్రాఫిక్ నియమాలు అతిక్రమించి పోలీసులకు పట్టుబడే ప్రతి ఒక్కరికీ కరపత్రాలు అందజేస్తూ పోలీసులు ఈ పాయింట్ల వివరాలను తెలియజేస్తున్నారు ఈ ఉల్లంఘనలు తగ్గేనా అంటే ప్రస్తుతం నగరం అతివేగంగా విస్తరిస్తోందనడానికి తగ్గట్టుగానే రోజురోజుకు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది నగరంలో ప్రతిరోజు సుమారు వెయ్యి కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు రహదారుల వెడల్పుకు అనుగుణంగా గ్రేటర్ లేకపోవడం పోలీసులు అన్ని సమయాల్లో అన్ని చౌరస్తాల్లో అందుబాటులో లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు సర్వసాధారణమయ్యాయి పోలీసులకు చిక్కినప్పుడు మాత్రమే చాలామంది ట్రాఫిక్ జరిమానాలు చెల్లించి బయటపడుతున్నారు కొన్ని సమయాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి మద్యం తాగి వాహనాలు నడపొద్దని ప్రచారం చేసినా వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు ఇలాంటి సమస్యలను నివారించేందుకు అధికారులు చేపట్టిన కొత్త చట్టాలను ప్రస్తుతం అమలు కానున్న పాయింట్ల విధానంతో తీసుకొచ్చారు దీంతో వాహనదారులో కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి గతంలో జరిమానాలు సీసీ కెమెరాలు చిత్రీకరించిన ఉల్లంఘనలకు ఇంటికి వచ్చే చలానాలతో పాటు కొత్త విధానంలో ఒక్కో నేరానికి కొన్ని పాయింట్లను లెక్కించనున్నారు ఏ ఉల్లంఘనకు ఎన్ని పాయింట్లో ఇప్పుడు తెలుసుకుందాం మద్యం తాగి ప్రజా రవాణా వాహనాలు బస్సు క్యాబ్ ఆటో లాంటివి నడిపితే ఐదు పాయింట్లు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఎదుటివారి మృతికి కారకులైతే కోర్టులో నేరం రుజువైతే త్రీ నాట్ ఫోర్ ఏఐపీసీ లేదా త్రీ నాట్ ఫోర్ ఐపీసీ కింద ఐదు పాయింట్లు చైన్ స్నాచింగ్ దోపిడీ తదితర నేరాల్లో వినియోగించిన వాహనాలతో పట్టుబడితే కోర్టులో నేరం రుజువైతే ఐదు పాయింట్లు మద్యం తాగి ఫోర్ వీలర్ వాహనాలను అంటే లారీ గూడ్స్ వాహనాలు నడిపితే నాలుగు పాయింట్లు అనుమతి ఉన్న వేగాన్ని అధిగమించి గంటకు నలభై కిలోమీటర్ల పైబడి వాహనాన్ని నడిపితే మూడు పాయింట్లు మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపితే మూడు పాయింట్లు వాహనాలు నడుపుతూ రేసింగ్ పరీక్షల్లో పట్టుబడితే మూడు పాయింట్లు వస్తువులను రవాణా చేసే వాహనాల్లో ప్రయాణికులను తీసుకువెళితే రెండు పాయింట్లు రాంగ్ సైడ్లో వాహనం నడుపుతూ పట్టుబడితే రెండు పాయింట్లు అపాయకరంగా వాహనం నడపడం సెల్ ఫోన్ డ్రైవింగ్ వాహనానికి ఇరుపక్కల అధికంగా వస్తువులను తీసుకువెళ్లడం ట్రాఫిక్ సిగ్నల్లను అతిక్రమించడం జీబ్రా లైన్లను దాటడం జిగ్జాగ్ డ్రైవింగ్ రెండు పాయింట్లు ప్రమాదకర స్థితిలో ఉన్న వాహనాన్ని వినియోగించడం రోడ్లపై అభ్యంతరకరంగా ఉన్న హారన్ను వినియోగించడం హైవేపై ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం ఇలా చేస్తే రెండు పాయింట్లు ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినట్లయితే రెండు పాయింట్లు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ టూ సెవెంటీ నైన్ త్రీ థర్టీ సిక్స్ టూ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ కేసుల్లో నేరం రుజువైతే రెండు పాయింట్లు అపాయకరమైన వస్తువులను తీసుకువెళ్లే వాహనాలకు పబ్లిక్ లియబిలిటీ సర్టిఫికేట్ లేకుండా నడిపితే రెండు పాయింట్లు ఆటోల్లో డ్రైవర్ పక్క సీట్లో ప్రయాణికులను తీసుకువెళతూ పట్టుబడితే ఒక పాయింట్ సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపితే ఒక పాయింట్ ఇలా పాయింట్లను లెక్కించనున్నారు ఈ పెనాల్టీ పాయింట్లు రెండు సంవత్సరాల కాల పరిమితి వరకు ఉంచుతారు ఇరవై నాలుగు నెలల్లో పన్నెండు పాయింట్లను మించితే ఆ వాహనదారుడి లైసెన్స్ ను తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు రద్దు చేస్తారు అదే వ్యక్తి తిరిగి లైసెన్స్ ను పునరుద్ధరించబడిన అనంతరం మళ్లీ ట్రాఫిక్ నేరాలకు పాల్పడి పన్నెండు పాయింట్లను రెండు సంవత్సరాల్లో పొందితే రెండేళ్లపాటు మూడవసారి పన్నెండు పాయింట్లు పొందితే మూడేళ్లపాటు డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయనున్నారు ఈ పాయింట్లతో పాటు ప్రతి ట్రాఫిక్ నేరానికి జరిమానాలు విధిస్తారు లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఐదు పెనాల్టీ పాయింట్లను పొందితే లర్నింగ్ లైసెన్సును రద్దు చేయనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి